ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరంలో క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మానవ జీవితంలోని అశాంతిని, అజ్ఞానాన్ని తొలగించడానికి అవమానాలను సహించి చివరికి సిలువనెక్కిన క్రీస్తు జన్మదినంను అన్ని మతాల వారు నిర్వహించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. యేసు బోధన శాంతి సమాజ స్థాపనకు ఉత్తమ మార్గం అని తెలుగు క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఫాదర్ అరుల్ అరుసు. పాప విమోచన రక్షణ కొరకు అరదించినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతట్లో ఎంతో కోలాహలంగా వేడుకగా జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుకలు తిరుపతి పట్టణ నగరంలో కూడా షకినా ప్రార్థన మందిరంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఉదయం 7 గంటల నుండి మరి ప్రారంభమైంది. మరి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా, పాపుల విమోచకుడుగా మరి అరుదించినటువంటి మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి పాపులైనటువంటి మానవుని యొక్క విమోచన కొరకు మరి యేసుక్రీస్తు జన్మించినటువంటి జన్మలో ఆయన రక్షకుడుగా శిశువుగా పుట్టి కుమారుడుగా దేవుని కుమారుడుగా పరిగణింపబడి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండినట్లుగా వాక్యంలో రాయబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయన పేరు పెట్టబడింది. కానీ యేసుక్రీస్తు లోకములకు సమాధానాన్ని శాంతి దూతగా వచ్చి ప్రజలందరి హృదయాలు, ప్రజలందరికీ ఈ యొక్క విభేదాలు, కక్షలు, కులమత భేదాల మధ్యలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానంగా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి ఆయన బోధించినటువంటి బోధలు, ఆయన చూపించినటువంటి అస్ఫూర్తి మార్గము, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. ఆ మార్గంలో నడవాలని చెప్పి ప్రపంచమంతా కూడా మరి శాంతికరంగా ఉండాలని చెప్పి ప్రభు బోధించాడు. గనుక ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఎంతో కోలాహలంగా ఈ యొక్క క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మరి అందులో భాగంగా తిరుపతిలో కూడా మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి షకినా ప్రార్థనా మందిరంలో కూడా ఈరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరాటంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క రక్షణ ప్రతి వారికి శాంతి సమాధానం కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రతి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.